ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఓటర్లు కాగా అందులో ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల అరవై ఆరు మంది పురుషులు ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది స్త్రీలు పదిహేడు మంది ట్రాన్జెండర్లు ఉన్నారు నవంబర్ ముప్పైన జరిగే పోలింగ్ నేపథ్యంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయనున్నారు వారు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు పబ్లిక్ పల్స్ కార్యక్రమంలో భాగంగా నేరుగా ఓటర్ల వద్దకి వెళ్ళి వారి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం వాంకిడి మండలంలోని సోనాపూర్ గిరిజన గ్రామంలో ఉన్నాం ఇక్కడ దాదాపు నూట అరవై ఐదు ఆదివాసీ కుటుంబాలు ఉంటాయి దాదాపు వెయ్యికి పైగా ఈ గ్రామంలో ఓటర్లు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది యువకులు గ్రామంలోని యువకులు ఉన్నారు ఆదివాసీ యువకులు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పుబాబు నీ పేరేంటిది ఏ ఊరు శ్రీహరి సోనాపూర్ ఇదే విలేజ్ ఇదే విలేజ్ ఏం చేస్తావు నువ్వు నేను వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం చేస్తావు ఎన్ని ఎకరాలు ఉంది అంటున్నారా రెండున్నర ఎకరాలు ఉంది చెప్పండి ఇప్పుడు నవంబర్ ముప్పై తారీఖున అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉన్నది మీరు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు నేను సీఎం కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీకేద్దాం అంటున్నా ఎందుకు టీఆర్ఎస్ ఓటేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్న కొత్త కొత్త పథకాలు ఎప్పుడు లేని నలభై ఐదు సంవత్సరాల ముందు ఇటువంటి పథకాలు లేకుండే ఇప్పుడు కొత్త కొత్తగా మొన్న మొన్ననే నాకు పోడు భూమి పట్టేసి రైతు బంధు వచ్చింది పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్యం వచ్చింది చెప్పండి పోడు అంటే పోడు పట్ట ఎన్ని ఎకరాలకు వచ్చింది మీకు మాకు రెండున్నర ఎకరాలు వచ్చింది ఓకే మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే ఓటేద్దాం అనుకుంటున్నారు ఇవాళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపడదామని మీరు అనుకుంటున్నారు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీలు కూడా బరిలో ఉన్నాయిగా ఆ పార్టీలకు ఓటేవా అంటే అవి వస్తాయి కానీ ఉన్న ఉన్న పథకాలు ఉంటాయో లేవో తెలియదు మనకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే మాకు మంచిది అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ మీరు చెప్పండి మీ పేరు ఏంటిది మీరు మీదే ఊరు మాది రాకేష్ నాది ఇక్కడ పక్కన పక్కన ఊరు నాది వాంకిడి వాంకిడి మంట కేంద్రంలో ఉంటాను నేను ఆన్లైన్ చెప్పండి ఇవాళ ఏం చేస్తారు మీరు ఆన్లైన్ సెంటర్లో పర్వేస్తారు నవంబర్ ముప్పైనా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉంది మీరు ఏ పార్టీకి అనుకుంటున్నారు మేము ఖచ్చితంగా కేసీఆర్కి వేస్తామండి ఎందుకు కేసీఆర్కి ఎందుకు ఓటేస్తామని అంటే ఇప్పుడు గత యాభై సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన ఉండే అంతకుముందు వేరే మన టీడీపీ వాళ్ళు ఉండే ఎవరున్నా కూడా ఈ ముఖ్యంగా ఈ ఆదివాసీ జిల్లాని ఎవరు పట్టించుకోలేదు రాష్ట్రం అభివృద్ధి చెందలేదు ఈ ఆదివాసీ జిల్లాని ఎవరు పట్టించుకోలేదు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆదివాసీ ప్రాంతాలకి రోడ్లు లేకుండే సరిగా ఇప్పుడు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఆదివాసీ విలేజ్లకు రోడ్లు అయినాయి అదేవిధంగా జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఆదిలాబాదు నూట ఇరవై కిలోమీటర్లు పోవాల్సి వచ్చేది కోవలక్ష్మి గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ఆమె జిల్లా సాధించి అదే అదేవిధంగా అభివృద్ధి పథకాలు కూడా బాగున్నాయి విద్యా విద్యా ఆరోగ్యం పరంగా కూడా ఇప్పుడు జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ అయింది అదేవిధంగా మాకు అందుబాటులో డిగ్రీ కాలేజ్ డిగ్రీ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు మాకు ఒక ఊరు నుంచి ఒ పది కిలోమీటర్ల దూరంలో మండల జిల్లా కేంద్రానికి దగ్గరగా డిగ్రీ కాలేజ్ ఉంది అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఉంది హాస్పిటల్ మూడు వందల యాభై పడక పడకల హాస్పిటల్ ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే డయాలసిస్ కూడా మనకు చాలా ఇబ్బంది అయ్యేది మంది పేషెంట్లు వాళ్ళు సరైన వైద్యం అందగా వాళ్ళు చనిపోయేటోళ్ళు ఇప్పుడు డయాలసిస్ కూడా మనకు రీసెంట్గానే మనకు ఒక నెల రోజుల క్రితం మనకి హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇవన్నీ పథకాలు ప్లస్ అందరికీ కూడా అందరి విలేజ్లో అంటే పెన్షన్లు కానీ ఇవన్నీ పథకాలు కూడా జనాలు ఆకర్షితులై అదేవిధంగా మరొకసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అయితే ప్రతి ఒక్కరికి అన్ని విధాలా మనకు అని చెప్పి ఆలోచించి మేము కూడా అదే విధంగా మేము మాతో పాటు యువకులు కూడా మేము కోలక్ష్మి గారికి ఓటేసి ఈసారి కూడా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాలని మేము కోరుకుంటున్నాం ఎందుకు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది బీజేపీ బరిలో ఉన్నది వాళ్ళు కూడా అనేక ఆరు గ్యారెంటీలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తున్నది అనేక హామీలు గుప్పిస్తున్నారు మేము అధికారులకు వచ్చిన తర్వాత అందరికీ కూడా అది చేస్తాం ఇది చేస్తామని హామీలు కూడా ఇస్తున్నారు అన్ని రకాల హామీలు ఇస్తున్నారు ఎందుకు మరి ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పార్టీలకు ఓట్ అయ్యారా ఎందుకు అయ్యారు అదే ఏవైతే ఆరు హామీలు అంటున్నారో అదే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు మనకు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ వచ్చేది వృద్ధులకు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ వచ్చేది అదే బియ్యం ఇచ్చినా కూడా కరెక్ట్గా కొన్ని కొన్ని వస్తుండే కొన్ని రాకపోతుండే ఇప్పుడు కొన్ని పథకాలు అప్పుడు ఇవేం లేకుండే ఇప్పుడు వాళ్ళకు కేవలం అధికారం రావడం కోసమే వాళ్ళు ఇవన్నీ జనాలని పెట్టి ఓట్ల కోసం వాళ్ళు ఇవన్నీ చెప్తున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు ఉదాహరణకి మనం పక్కన కర్ణాటక ఎలక్షన్లో పోల్చుకుంటే ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కూడా నిలబడట్లేవు అని చెప్పి కనీసం జనాలకు పట్టించుకోవట్లేదు అని వాళ్ళ ఎమ్మెల్యే సొంత ఎమ్మెల్యేలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ బీజేపీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీని కానీ నమ్మే పరిస్థితుల్లో కొమరంభీం జిల్లా నియోజక కుమరంభీం జిల్లా కేంద్రంలోని యాసిబ్బా నియోజకవర్గ ప్రజలు లేరు ఎట్ట ఎట్టకేలకు కూడా వాళ్ళని నమ్మబోరు మరోసారి కూడా గోలక్ష్మి గారికి ఓటేసి ముఖ్యమంత్రి గారు నూట డెబ్బై ఓట్లతో ఓడిపోయినా కూడా నమ్మకం ఉంచి అంటే ప్ర ప్రజాదరణ ఉందని చెప్పి ఆ గెలిచిన ఎమ్మెల్యేని సక్కుసారి గారిని కాదని ఏ విధంగానైతే కోలక్ష్మి గారికి టికెట్ ఇచ్చారో అదే విధంగా ఆమె ప్రజల నమ్మకంతో ఖచ్చితంగా ఓటేసి మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ బాబు మీ పేరు చెప్పండి నువ్వేం చేస్తావు ఏం పేరు నా పేరు అశుతోష్ నేను బిజినెస్ చేస్తాను బిజినెస్ ఉంది ఓకే ఎవరు మాది వాంకిడి వాంకిడి చెప్పు అశోక్ ఇప్పుడు ఏదైతే నవంబర్ ముప్పై తారీఖున పోలింగ్ ఉంది కదా అసే ఎన్నికలకు సంబంధించిన ఏ పార్టీకి ఓటు అనుకున్నాను నేను బీఆర్ఎస్ ఓటు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం వేద్దాం అనుకుంటున్నాను కాంగ్రెస్ బీజేపీలు కూడా ఉన్నాయా వాళ్ళకేవా ఎందుకంటే మాకు బీసీ బంధు రైతు బంధు మళ్ళీ ఇంట్లో నానమ్మకు పింఛను అలాంటి పథకాలు చాలా తీసుకొని ఉన్నాం కాబట్టి వ్యవసాయం ఉందా ఎన్ని ఎకరాలు ఉంది రెండున్నర ఎకరాలు భూమి ఉంది దాని రైతు బంధు వస్తుంది ప్లస్ మొన్న మొన్న నాన్నకు టైలర్ పనిచేస్తారు బీసీ బంధు దాని ద్వారా లక్ష రూపాయలు రావడం జరిగింది ప్లస్ నానమ్మకు పింఛన్ రావడం జరుగుతుంది కాబట్టి మేము బీఆర్ఎస్కే ఓటు వేయాలనుకుంటున్నాం ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎందుకు అనుకుంటున్నాం ఇవాళ వాళ్ళు డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళే అధికారంలో ఉన్నారు వాళ్ళు చేసింది ఏమి లేదు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం ఓకే చెప్పమ్మా ఊరమ్మా సోనాపూర్ సోనాపూర్ చెప్పమ్మా ఏం చేస్తారు మీరు వ్యవసాయం వ్యవసాయం ఉంది ఉంది ఒక చెప్పమ్మా నవంబర్ ముప్పై తారీఖు పోలింగ్ ఉంది కదా ఏ పార్టీకి ఓటేద్దామను ఇంకేంటి అన్ని కదా అతనికే ఓటు వేస్తే మంచిగా కేసీఆర్ కే వేయాలి అని అనుకుంటున్నాం పార్టీ ఉన్నది బీజేపీ ఉన్నది వాళ్ళకి కానీ ఇప్పటికైతే సౌకర్యంగా చేస్తుండ్రు కదా అంతా అందుకని అతనికే వేయాలి అని అనుకుంటున్నాం ఇక మీ పేరేంటిది పందరం జంగుబాయి సోనాపూర్ సోనాపూర్ ఏం చేస్తారు మీరు చేస్తారు చెప్పమ్మా ఎలక్షన్ వస్తున్నాయి కదా నవంబర్ ముప్పై పోలింగ్ ఉన్నది ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు కారు గుర్తుకే ఓటేద్దాం అనుకుంటున్నారు ఎందుకు కారు గుర్తుకే ఓటేద్దాం అనుకుంటున్నారు బాగా మాకు రైతు బంద్ వస్తుంది మేము చలిపోతే ఐదు లక్షలు వస్తాయి రైతు బీమా రైతు బీమా మా పిల్లలు పుడితే వాళ్ళకి వస్తాయి రెండు కాన్పులకి మా లాంగన్ వాళ్ళ బుడ్డు మంచిగా వస్తుంది అంత సవలత ఉన్నది ఇది అస్తే నాకు టీఆర్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏం సాయం చేయలే ఇంత వాళ్ళ ముందు బాగా నుండే బాగా సంవత్సరాలు ఉండే కానీ ఇది రైతు బంధు ఎవరు డబ్బులు ఎవరు ఇయ్యలే ఈయన ఇచ్చిండే డబ్బులు అని కేసీఆర్ బాగా సవర మంచిగా ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఇది నీళ్ళు కూడా ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి లేకుండా నీళ్ళు కూడా బాగా తిప్పలుండే ఇంటింటికి ఇది నల్లలు వచ్చినాయి ఇప్పుడు మంచిగానే చూడు ఇంత సవలత ఉన్నది మళ్ళా ఇది రోడ్ కూడా గల్లీ గల్లికి రోడ్ వేసిండ్రు ఇది సిసి రోడ్ లే రోడ్ లేకుండే అంత బురదలని ఉండే మేము మంచిగా మా ఊరైతే మంచిగా డెవలప్ చేసిండ్రు అందుకే కేసీఆర్కి ఓటు వేస్తాన్నాం లక్ష్మి బాయ్ కే గెలిపిస్తాన్నాం మీ పేరు ఏంటి అమ్మా బాగుబాయి

ఎందుకు ఇయ్యాలి వాడు ఇస్తున్నాడు కడుపు నాది నింపుతున్నాను ఎందుకు కాంగ్రెస్ ని మీరే చెప్పు ఇయ్యాలి మీ పేరు ఏంటండి శివమ్మారు ఏం చేస్తారు ఈ సోనాపూర్ ఊరేనా ఆ సోనాపూర్ గ్రామ సోనాపూర్ చెప్పండి నవంబర్ ముప్పై పోలింగ్ ఉన్నది కదా ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మేము కార్ గుర్తుకు వేస్తాం సార్ మాకు ఎందుకు కార్ గుర్తుకే ఓటేద్దాం అనుకుంటున్నారు మాకు టీఆర్ఎస్ అప్పుడు మాకు బాగా సహకరిస్తుంది రైతు బంధు వస్తున్నది మాకు వ్యవసాయం ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్నది మాకు కండ్ర బియ్యం కూడా పెరిగిస్తున్నాడు మాకు ఈ పింఛిన్ కూడా మాకు ఇస్తున్నాడు అంత ముందు ముసలిడు అయినా కూడా ఎవరు దేగలేదు కాంగ్రెస్ పార్టీ అరవై డెబ్బైన్నర పిలిచింది కాదు ఎవరు పది రూపాయలు వేయలేదు మాకు గల్లీకి రోడ్ కూడా వేయలేదు అందుకే దాన్ని పాటించలేము సార్ ఇప్పుడు అన్ని స్కిల్ వస్తాయి అనుకుని మాకు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ మాకు ఇష్టం ఉన్నది దాన్ని పేరు మీద కారు గుర్తున్నది కారు గుర్తు మేము ఓటేసి మేము గెలిపిస్తాం ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు కదా ఊళ్ళలో తిరుగుతున్నారు మాకు ఓటు అని చెప్పేసి వాళ్ళు కూడా అనేక హామీలు ఇస్తున్నారు కదా ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు ఓటారు మీరు మాకు ఏది స ఇంత ముందు నడిపించింది అది సహకరిస్తలేదు కదా ఏది చేయలేదు మాకు పని అందుకు మేము దానికి మీ గ్రామానికి ఏం చేయలేము అందుకు మేము దాన్ని ఇప్పుడు ఇస్తలేము ఇక మాకు టీఆర్ఎస్ అప్పుడు తెచ్చినప్పుడు మాకు బాగా సవలత్ ఉన్నది ఏదైనా దేనికైనా సహకరిస్తున్నది అందుకు కారు గుర్తు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం మంచిది మీ పేరు చెప్పండి మీరేం చేస్తారు మీ పేరు ఏంటిది మీరు మీ మీ ఊరేంటి మాది ఊరు సోనాపూరు పందరం తాను ఏం చేస్తారు మీరు వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది ఉంటుంది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు చెప్పండి ముప్పై తారీఖు నవంబర్ ముప్పై పోలింగ్ ఉన్నది కదా అసెంబ్లీ ఎన్నికల సంబంధించి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం మనము గుర్తు కేసీఆర్ ఎమ్మెల్యే లక్ష్మి కో లక్ష్మికి వేస్తాం కాకు వాళ్ళకి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఇద్దాం అనుకుంటున్నారు అంటే మనకి ఇప్పుడు మంచిగా ఇచ్చింది రైతు బీమా రైతు బంధు రుణమాఫీ అవి చూస్తూ ఇస్తుంది అంటే దానికి మనము గెలిపిస్తాం ఆరు గుర్తుకే మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా ఉన్నాయి కదా ఆ పార్టీలకు ఎందుకు ఓట్ మరి బీఆర్ఎస్ పార్టీకే ఓటేద్దామని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇంతకుముందు ఎంత ముప్పై నలభై సంవత్సరాలు చూసింది దాన్ని చూసినాం సార్ మనకు ఏం సహక సాయం చేయలేదు ఏం సహకరించలేదు మనం మనకు కాంగ్రెస్ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోనే తమ గ్రామం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్కే మా ఓటు అంటున్నారు ఆసుబాద్ నియోజకవర్గంలోని వాంకిడి మండలం సోనాపూర్ గ్రామస్తులు ఇల్లి శ్రీనివాస ఉమేష్ శ్రీనివాస్ మంచిర్యాల